హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చూపించిన నెక్కి సంబంధించిన స్లీవ్ డిజైన్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది కూడా ఏంటంటే నెట్ అటాచ్ చేసి నేను ఇక్కడ డిజైన్ అనేది చేయబోతున్నాను అనమాట. చందన గారికి అయితే శారీ పంపడం కుదరదు, సో నేను శారీ పిక్ పెడతాను, మీరే చూసి డిజైన్ చేసేయండి అని చెప్పారనమాట. సో నేను ఈ కలర్ తీసుకొని స్టిచ్ అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం మీరు శారీస్ పంపించడానికి అయితే ట్రై చేయండి, పర్ఫెక్ట్ షేడ్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నెట్ అనేది ఫ్రేమ్ నుంచి తీయకుండానే కట్ చేయడం చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు, అక్క ఫ్రేమ్ నుంచి తీసి కట్ చేసి మళ్ళీ ఫ్రేమ్కి ఫిట్ చేసేటప్పుడు విడిపోతుంది, సో అలా విడిపోకుండా ఉండాలంటే ఇంకా వేరే ఏమీ లేదా టిప్స్ అని. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా మగ్గం నీడిల్తో ఇలా పెట్టేసి పైకి తీసుకున్నాను, బికాస్ కింద నెట్ కూడా పైకి రాకుండా ఉంటుంది అన్నమాట. కింద ఎలాగూ నెట్ అనేది స్టిఫ్గా ఉంటుంది కదా, సో పైనుంచి ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్లో ఈ విధంగా కట్ అయితే చేసేసుకోండి మిడిల్కి. ఇలా కట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సైడ్స్ కూడా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని అటు సైడ్ కూడా కట్ చేసుకున్నారనుకోండి, జస్ట్ ఇలా దీన్ని ఇలా పైకి తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. అంటే సైడ్లో కానీ నెట్ ఎక్కడైనా కట్ అవుతుంది అనే టెన్షన్ ఉండదు అన్నమాట. అందుకని ముందుగా మనము ఇదిగోండి సైడ్స్ కట్ చేసేసుకుని దానిపైన ఇలా కట్ చేసుకుంటే నెట్ అనేది మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట పైకి, అంటే కట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా అంతే అన్నమాట సేమ్. కొన్ని కొన్ని సార్లు మాత్రమే ఇది ఇలా కుదురుతుంది అన్నమాట, ప్రతిదానికి కూడా ఇలాగే కుదురుతుంది అని చెప్పలేము. కొన్ని కొన్ని పాసిబిలిటీ ఉంటాయి ఇలాగే డైరెక్ట్ ఫ్రేమ్ మీద కట్ చేసుకోవడానికి, కొన్ని అయితే కుదరవు అన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ మ్యాక్సిమం నేను బిగినర్స్కి అర్థమయ్యేలాగానే వాళ్ళకి కావాల్సిన ఈజీ వేలో కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం నేను పెట్టే వీడియోస్ అన్నింటిలో కూడా బిగినర్స్కి యూజ్ అయ్యే టిప్స్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాను. మీరైతే కనుక ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మిడిల్లో స్కిప్ చేసుకుంటూ చూస్తే కనుక మీకు ఏమీ అర్థం కాదు. అండ్ ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంతీగానే ఉంటుంది, బికాజ్ నెట్ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేయడం చూపించాను కదా, సో అందుకని రిమూవ్ చేసిన తర్వాత చూసారా ఎలా ఉందో. అండ్ నేను ఇక్కడ కొన్ని పీచులు అనేవి వస్తాయన్నమాట, సో ఆ పీచులని కవర్ చేసుకోవడానికి నేను ఇక్కడ చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను సిల్క్ థ్రెడ్తో. మీరు కావాలంటే ఒక లైన్ వేసుకోవచ్చు, లేదా రెండు మూడు లైన్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఇంకేమైనా పీచులు ఉంటే కనుక కింద సైడ్లో నేను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని ఫ్రేమ్కి కింద సైడ్లో నేను జస్ట్ చిన్నగా గ్లూ అనేది అప్లై చేసుకున్నాను అన్నమాట. ఇంకా పీచులు అనేవి లేకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ అవుట్లైన్స్ వచ్చేసి నేను బీడ్స్ అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ అవుట్లైన్స్ స్టిచ్ చేసిన తర్వాత లోపల ఫిల్లింగ్ అయితే చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా కొంచెం సైడ్ క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, అది మినిమంగా కనిపిస్తుంది. మీరు ఇంకా ఎక్కువ కట్ చేసేసారనుకోండి మళ్ళీ క్లాత్ అనేది విడిలిపోతుంది అన్నమాట. కొంచెం క్లాత్ ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు, దాన్ని కవర్ చేయడానికి ఇదిగోండి ఇలా నేను అవుట్లైన్స్ బీడ్స్. యాక్చువల్లీ ఏంటంటే బీడ్స్ అవతల వైపు కుట్టాలి, బట్ మనం ఇవతల వైపు కుట్టుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. నేనైతే ఈ విధంగా నార్మల్గా మనకి ఇది కవర్ అయిపోవడానికి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అన్నమాట. దానిపైన మిగిలిన పీచ్ కూడా తీసేసి మనము కింద సైడ్ గ్లూ అనేది అప్లై చేసేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ ఫ్లవర్ మిడిల్లో వచ్చేసి జార్ఖండ్ బేస్ అనేది స్టిచ్ చేసుకున్నాను. అండ్ దీని చుట్టూ కూడా కొన్నిసార్లు మాత్రమే డిజైన్ అనేది ట్రేస్ చేయడానికి ఉంటుంది. నెట్ మీద ఏంటంటే మనం హాఫ్ అనేది తీసేస్తాము క్లాత్, సో అలాంటప్పుడు ఏమవుతుంది మనం ఒకవేళ ట్రేస్ చేసినా కట్ చేసిన క్లాత్లో అయితే ట్రేసింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం కొన్నిసార్లు మనము ఫ్రీ హ్యాండ్తోనే ఈ నెట్స్ మీద అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట డిజైన్. అండ్ ఇక్కడ నేను జర్దోసి లీఫ్ అనేది లోడ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. చాలామంది అడుగుతున్నారన్నమాట ఏంటక్క సింపుల్గా వర్క్ ఉన్నా కానీ ఎంత కాస్ట్ చెప్తున్నారు నెట్ డిజైన్స్ అని. మ్యాక్సిమం స్టార్టింగ్ ఒక 2-5 నుంచి అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎంత సింపుల్గా ఉన్నా సరే. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే కనుక నేననే కాదు ఎవరైనా సరే మ్యాక్సిమం ఎక్కువే చెప్తారు. ఈ నెట్ వర్క్స్ వచ్చేసి చాలా పెద్ద హెడేక్ అన్నమాట, అంటే స్టిచ్ చేయడానికి అండ్ దీన్ని మెల్లగా ఆర్గనైజ్ చేసి మళ్ళీ మీకు ఇచ్చే వరకు కూడా మాకు కొంచెం టెన్షనే. ఎందుకంటే ఇది క్లాత్ ఎక్కడ విడిలిపోతుందో, లేకపోతే ఇది అసలు డిజైన్ కుట్టడానికి అవుతుందో లేదో, నెట్ మీద కదా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది
మనం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి అటు ఇటు అయ్యింది అనుకోండి, మనం స్టిచ్ చేసిన వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని మనకేంటంటే నార్మల్ వర్క్స్ అనుకోండి కంటిన్యూగా స్టిచ్ చేసేస్తూ ఉంటాము, ఇందులో అయితే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. నెట్ రిమూవ్ చేయడము ప్లస్ దాన్ని అటాచ్ చేయడము, అవుట్లైన్స్ అనేది స్టిచ్ చేసుకోవడము, సో ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని కొన్ని డిజైన్స్ మాత్రము చాలా మనకి టైం అనేది పట్టేస్తుంది. సో దాని గురించి కూడా ఛార్జ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డైమండ్ షేప్లో అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. స్కేల్ విడ్త్లోనే ఇలా క్రాస్గా పెట్టి మార్క్ అయితే చేసుకున్నాను అనమాట. ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేదు, ఐ మీన్ 1 ఇంచ్ 2 ఇంచ్ అలా ఏం తీసుకోలేదు. క్రాస్గా పెట్టేసి స్కేల్ విడ్త్ ఉంటుంది కదా, సో ఆ స్కేల్ విడ్త్తోనే నేను ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి బీడ్స్తో మనకి ఎక్కడైతే కార్నర్స్ జాయింట్ అవుతున్నాయో ఆ జాయింట్ అయ్యే చోట నేను ఇలా ఒక బీట్ పెట్టుకుని దాని చుట్టూ షుగర్ బీట్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇదే విధంగా కంప్లీట్గా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీరు కావాలంటే డైమండ్ షేప్స్ ఇంకా చిన్నగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ దీనికి ఈ విధంగా ఉంటేనే పైన వేసుకున్న ఫ్లవర్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎవరైనా ఆర్డర్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాని త్రూ మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు.